అమరావతి రాజధాని 37,000 ఎకరాలు రైతులు ఇచ్చినటువంటి భూమి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని భూములు సేకరించడంలో అవినీతి జరిగిందని గొగ్గోలు పెట్టారు. ఎక్కడైనా నిరూపించారా? నిరూపించలేదు. సాక్షాత్తు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదు. అమరావతి భూముల వ్యవహారంలో ఎటువంటి తప్పు జరగలేదని స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చినటువంటి సంగతిని ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. 3 సంవత్సరాల తర్వాత లేనటువంటి ఒక ఇష్యూని నేను అడుగుతున్నాను ముఖ్యమంత్రికి. ఈరోజు కేసు దేని మీద పెట్టారు? చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఒక నగరంగా తయారు చేయాలని, ఏదైతే రాష్ట్ర నలుమూలం నుంచి వస్తున్నటువంటి ప్రధాన రహదారులు, రాయలసీమ నుంచి రహదారు వస్తుంది, హైదరాబాద్ నుంచి వస్తుంది, ఇంకొక ప్రాంతం నుంచి వస్తుంది, వచ్చిన రహదారులన్నీ అమరావతి రాజధానికి కలుపుతూ ఔటర్ రింగ్ రోడ్డు వేయాలని చెప్పి ఒక ప్రణాళిక వేస్తే, ఆ ప్రణాళికలో తప్పులు జరిగాయని, ఆ ప్రణాళికలో ఏదో చంద్రబాబు నాయుడు అనుకూలమైనటువంటి వ్యక్తులకి న్యాయం చేశాడని కంప్లైంట్ తీసుకున్నారు. ఎవరిచ్చారు కంప్లైంట్? నీ పెంపుడు మనిషి, నీ ఇంటిలో మనిషి, నీ వాటాదారుడు ఎవరైతే రామకృష్ణారెడ్డితో నువ్వు కంప్లైంట్ తీసుకొని కనీసం ఎంక్వైరీ కూడా లేకుండా ఈరోజు కేసు కట్టారంటే ఎక్కడికి వెళ్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం? తప్పేం జరిగింది? రోడ్డు అక్కడ ఉందా నేను అడుగుతున్నాను. దేనికి నష్టం జరిగింది? రోడ్డు వేసారా? కనీసం రోడ్డు కూడా అక్కడ వేయలేదు. ఈరోజు నువ్వు కావాలని పులివెందుల రోడ్డుకి ఇష్టానుసారంగా అలైన్మెంట్ మార్చావు. అమరావతి వచ్చినటువంటి అనంతపూర్ రోడ్డుకి నీకు అనుకూలంగా అలైన్మెంట్ మార్చి టెండర్లు పిలిచావు. కనీసం ఇక్కడ రోడ్డు కూడా లేకపోతే ఏం నష్టం ప్రభుత్వానికి? ఎందుకు కేసు పెట్టావు? ఏదో చంద్రబాబు నాయుడు గారు అలైన్మెంట్స్ అన్నీ మార్చి ఏదో అనుకూలం ఉన్న వాళ్ళకు రోడ్లేసి ఏదో న్యాయం చేశాడని కేసు పెడితే ఒక అర్థం పర్థం ఉంటుంది. అసలు రోడ్డే లేదు అక్కడ, అసలు ప్లానే అప్రూవల్ కాలేదు. ఎంత దారుణం ఇటువంటి కేసులు పెడుతుంటే ఎక్కడికి పోతున్నారు? మీరు కనీసం చదువుతున్నారా, చూస్తున్నారా, దేని మీద కేసు పెడుతున్నారో మీరు ఆలోచిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను.